లింగపాలెం మండలం గత కొన్ని రోజులుగా కూలి పనుల నిమిత్తం బీహార్ నుంచి లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామానికి 70 మంది కూలీలు వలస వచ్చారు. వచ్చిన కొన్ని రోజులకే లాక్డౌన్ పెట్టడం వలన వారి ఉపాధి కోల్పోయి తినడానికి తిండి లేక సొంత ఊర్లకు వెళ్లే దారి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. లింగపాలెం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ సొంత గ్రామాలకు పంపాలంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ రాధికను కలిసి తాము తమ సొంత ఊళ్లకు వెళ్లడానికి అనుమతులు ఇప్పించాలని కోరారు. తహసీల్దార్ స్పందించి తమపై అధికారులను స్పందించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉదయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్న వాళ్లను చూసి చలించిన వైసీపీ యువ నాయకుడు సొంగ సందీప్ వారికి అల్పాహారం ఏర్పాటు చేశారు. వలస కూలీలు సొంగ సందీప్కు కృతజ్ఞతలు తెలిపారు. సరిగయ్యా जी संदीप बाबू नाश्ता दिया है जी फोटो देखने ने वीडियो फोटो दे रहे हैं मैं वीडियो देता ना मीर पक्का चंडी पक्का तो इधर नहीं इधर वो कौन है इधर उन्होंने वो कौन है ये पता है